భారత సైన్య దక్షిణిగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా బిపిన్ రావత్ అత్యున్నత సేవలు అందించారు. తరతరాలుగా భారత సైన్యానికి సేవలు అందిస్తున్న కుటుంబంలో జన్మించిన రావత్ భారత సైనిక గణాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు. తండ్రి స్ఫూర్తితో అయిన విధులు నిర్వర్తించి బెటాలియన్లో చేరిన రావత్ అంచెలంచెలుగా త్రిజిల్లాపతి స్థాయికి ఎదిగారు. ఉత్తరాఖండ్ పౌరులో 1958 మార్చి 16న బిపిన్ రావత్ జన్మించారు. గత కొన్ని తరాలుగా రావత్ కుటుంబం భారత సైన్యానికి సేవలు అందిస్తుంది. రావత్ తండ్రి లక్ష్మణ్ సింగ్ లెఫ్టినెంట్ జనరల్ హోదాలో పదవి విరమణ చేయగా తల్లి ఉత్తరాకాశీ ఎమ్మెల్యేగా పనిచేశారు. బిపిన్ రావత్ విద్యాభ్యాసం దెహ్రాదూన్లో కేంబ్రియన్ హాల్ స్కూల్, షిమ్లాలోని సెయింట్ ఆల్బర్ట్ పాఠశాలలో జరిగింది. కడక్ వాసులోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరిన రావత్ వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కాన్సిస్లోని యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ కమాండ్ అండ్ జనరల్ స్టాఫ్ కాలేజ్లో ఉన్నత విద్య అభ్యసించారు. తన తండ్రి పనిచేసిన గోర్కా రైఫిల్స్ 5వ బెటాలియన్లోని బిపిన్ రావత్ 1978 డిసెంబర్ 16న అడుగుపెట్టారు. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తైన ప్రాంతంలో యుద్ధం చేయగల నైపుణ్యం రావత్ సొంతం. దాదాపు 10 ఏళ్ల పాటు కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్లో పాల్గొని రావత్ పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. 1962 యుద్ధం తరువాత మెట్మోహన్ రేఖ వద్ద తొలి సైనిక ఘర్షణ జరగ ఆ సమయంలో రావత్ తన బృందాన్ని సమర్థవంతంగా నడిపించారు. చైనాతో 1987లో జరిగిన ఘర్షణలో రావత్ బెటాలియన్ ముందుండి పోరాడింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఐరస తరపున నిర్వహించిన మిషన్లో రావత్ కీలక పాత్ర పోషించారు. దక్షిణ తీవు రాజధాని గోమాను ఆక్రమించుకునేందుకు సాయుధులు తిరుగుబాటు చేయగా వారిపై ఐరాస శాంతి దళాలు పోరాడిన బృందానికి రావత్ అధ్యక్ష తవహించారు. 2015 జూన్లో మణిపూర్కు చెందిన UNLFW తిరుగుబాటుదారులో భారత సైనికులపై దాడి చేసి 18 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఆ సమయంలో దిమాపూర్ కేంద్రంగా పనిచేసే స్కార్ఫ్ 3కు కమాండింగ్ అధికారిగా రావత్ వ్యవహరించారు. మరోవైపు యూరి సైనిక కమాండర్గా వ్యవహరించిన రావత్ ఆపై జమ్మూ కాశ్మీర్లో మేజర్ స్థాయిలో సేవలు అందించారు. తర్వాత కల్నాల్ హోదాలో తాను వీధుల్లో చేరిన 11వ గోర్కా రైఫిల్స్ బెటాలియన్కు వీధుల్లో నిర్వహించారు. అనంతరం 2016లో మేజర్ జనరల్ స్థాయిలో యూరియాలోని 19వ ఇన్ఫ్రాంటే డివిజన్కు రావత్ సేవలు అందించారు. సైన్యంలో వివిధ హోదాల్లో పనిచేసి అత్యున్నత సేవలు అందించిన జనరల్ బిపిన్ రావత్ 2016 సెప్టెంబర్ వైస్ చీఫ్ ఆర్మీ స్టాఫ్ పదవికి ఎంపిక అయ్యారు. 2016 డిసెంబర్ 17న ఆయనకు సైన్యాధిపతిగా పంకాలు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్రంలో మోదీ అధికారులకు వచ్చాక త్రివిధ దళాలను సమస్వయం చేసేందుకు ఉద్దేశించిన డిఫెన్స్ స్టాఫ్ చీఫ్గా రావత్ను నియమించింది. భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా 2020 జనవరి 1న బాధ్యతను స్వీకరించారు. ఏడాదిన్నరకు పైగా చైనా విసురుతున్న సవాళ్లు సమర్థంగా ఎదుర్కొన్న రావత్ సైన్యం ఎయిర్ఫోర్స్ మధ్య సమన్వయం మెరుగుపరిచి వాస్తవ రేఖ వెంబడి భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా 2020 జనవరి 1న బాధ్యతను స్వీకరించారు. ఏడాది వరకు పైగా చైనా విసురుతున్న సవాళ్లు సమర్థంగా ఎదుర్కొన్న రావత్ సైన్యం ఎయిర్ఫోర్స్ మధ్య సమన్వయం మెరుగుపరిచి వాస్తవ రేఖ వెంబడి నిఘాన పటిష్టం చేసేలా చర్యలు తీసుకున్నారు. మిలిటరీతో పాటు దౌత్యపరంగా రావత్ విశేష సేవలు అందించారు. అమెరికా, రష్యా, నేపాల్, శ్రీలంక, మైమర్, భూటాన్ తదితర దేశాల్లో పర్యటించి ఆయా దేశ అధ్యక్షులు సైనిక అధికారులతో కీలక సమావేశాలు నిర్వహించారు. దేశాల మధ్య సైనిక సంబంధాన్ని బలోపేత చేయడానికి కృషి చేశారు.